ఈరోజు మనం చెప్పుకోబోయే అధ్యాయం రక్త ప్రసరణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా మూడు సబ్ చాప్టర్స్ ఉంటాయి రక్తం దానికి సంబంధించినటువంటి అణుఘటకాలు అంటే రక్తంలో ఏ ఏ ప్రధాన కారకాలు ఉంటాయి అవి ఏ ఏ పనులు చేస్తాయి అంటే రక్తంలో ఉన్నటువంటి ప్రధాన కారకాలు అనేటువంటి ఎర్ర రక్త కణాలు తెర రక్త కణాలు మరియు రక్త ఫలికల గురించి అనేది మొ రక్త ప్రసరణ వ్యవస్థలోని ఒక అధ్యాయం రెండవ చాప్టర్ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి రెండవ ప్రధానమైన టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుండె మరియు దానికి సంబంధించినటువంటి పనితీరు గుండె మరియు దానికి సంబంధించినటువంటి పనితీరు గురించి రెండవ అధ్యాయం మూడవది రక్తవర్గాలు మరియు రక్తనాళాలు రక్తవర్గాలు మరియు రక్తనాళాల గురించి మూడవ అధ్యాయం అధ్యాయంలో మనం డిస్కస్ చేస్తాం సో ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో నీ ప్రధానమైనటువంటి టాపిక్ రక్తం రక్తం ఇలా క్వశ్చన్ అడగవచ్చు రక్తం ఈ క్రింది వాన్లో దేనికి చెందినది రక్తం కణానికి కణమ కణజాలమా అవయవమా లేకపోతే ఒక భాగమా రక్తం అనేది కణమా కణజాలమా అవయవానికి వస్తుందా లేకపోతే రక్తం ఒక భాగం కిందకు వస్తుందా సాధారణంగా రక్తం అనేది రక్త అనేక కణాల యొక్క సముదాయం అంటే ఎర్ర రక్త కణాలు దాంట్లో ఉంటాయి తెల్ల రక్త కణాలు ఉంటాయి మరియు పలికలు మూడు ఉంటాయి కాబట్టి రక్తం అనేది కణం కాదు రక్తం అనేక కణాల యొక్క సముదాయమైనటువంటి కణజాలం రక్తం అనేక కణాల యొక్క సముదాయమైనటువంటి కణజాలం మరి ఇది చేసే విధిని ఆధారంగా ఇది నిర్వర్తించే విధిని ఆధారంగా రక్తం ప్రసరణ కణజాలంగా చెప్పుకోవచ్చు ప్రసరణ కణజాలం అంటే శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి వాయువుల సరఫరాకు దోహదం చేస్తుంది కాబట్టి శరీరంలోని ఒక ఒక భాగం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులలోని వాయుగోణుల నుండి ఊపిరితిత్తులలోని వాయుగోండల నుండి ఆక్సిజన్ను శరీ గుండె మీదుగా శరీర భాగాలకు తీసుకువెళ్తూ మరియు శరీర భాగాల్లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను గుండె మీదుగా ఊపిరితిత్తులకు తీసుకురావడానికి దోహదం చేస్తుంది కనుక రక్తం ఒక ప్రం కణజాలం ఎటువంటి అది చేసే అది నిర్వర్తించే విధి ఆధారంగా రక్తాన్ని ఒక ప్రసరణ కణజాలంగా చెప్పుకోవచ్చు రక్తాన్ని ఒక ప్రసరణ కణజాలంగా చెప్పుకోవచ్చు అంటే రక్తంలో రక్తం ఒక ప్రసరణ కణజాలం సో రక్తం ప్రసరణ కణజాలమైనటువంటి రక్తంలో సాధారణంగా మనకి రెండు రకాలైనటువంటి పదార్థాలు కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు వారు వారు ల్యాబొరేటరీలోని వ్యక్తులు లేదా పరీక్ష చేసే బయోకెమిస్ట్ రక్తాన్ని సేకరించిన తర్వాత నీ శరీర భాగంలోని రక్త శరీర రక్తనాళాల నుంచి రక్తాన్ని సేకరించిన తర్వాత రెండు రకాలుగా రక్తాన్ని టెస్ట్ ట్యూబుల్లో వేయటం మీరు గమనించే ఉంటారు కొంతమంది కొన్నిసార్లు రక్త రక్తనాళికలు లేదా టెస్ట్ ట్యూబ్ బేబీలు పరీక్షనాళికలు వన్ పర్సెంట్ సోడియం సిట్రేట్ వన్ పర్సెంట్ సోడియం సిట్రేట్ వన్ పర్సెంట్ సోడియం సిట్రేట్ లేదా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సోడియం సిట్రేట్ లేదా వన్ పర్సెంట్ సోడియం ఆక్సలేట్ వన్ పర్సెంట్ సోడియం ఆక్సలేట్ కలిపి నా తరువాత దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సెంట్ సోడియం సిట్రేట్ కలిపాడు అనుకుందాం ఇది టెస్ట్ ట్యూబ్ ఏ టెస్ట్ ట్యూబ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాస్మాకు శరీరంకు గల మధ్య వ్యత్యాసం ఎలా గుర్తి సంబంధం ఒక పరీక్షణాళికలో రక్తాన్ని వన్ పర్సెంట్ సోడియం సిటరేట్ కలిపిన పరీక్షణాళికల్లోకి రక్తాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రక్తం ఎట్టి పరిస్థితులు గడ్డకట్టదు రక్తం గడ్డకట్టకపోయినప్పటికీ రక్తం గడ్డకట్టకపోయినప్పటికీ రక్తం పైన తేలియాడే లేత పసుపు రంగు ద్రావణాన్ని మనం గమనించవచ్చు రక్తంపై ఏర్పడే లే రక్తంపై తేలియాడే లేత పసుపు రంగు ద్రావణాన్ని మనం గమనించవచ్చు మరి పరీక్షణాళిక బిలో రక్తంలో ఆ పరీక్షణాళిక ఎటువంటి సోడియం సిట్రేట్ కానీ సోడియం ఆక్సిలైట్ కానీ ఎటువంటి సోడియం సిట్రేట్ కానీ సోడియం ఆక్సిలైట్ అని ఎటువంటి రసాయనాలు కలపకుండా ఉపయోగించినటువంటి టెస్టి పరీక్షణాళికలో రక్తాన్ని వేయిక దానిపైన కూడా లేత పసుపు రంగులోని ద్రావణం ఏర్పడుతుంది అంటే రక్తం గడ్డగట్టినా లేత పసుపు రంగు ద్రావణం ఏర్పడుతుంది రక్తం గడ్డగట్టకపోయినా లేత పసుపు రంగు ద్రావణం కనపడుతుంది ఇక్కడ రక్తం గడ్డగట్టనిది రక్తం గడ్డగట్టనప్పుడు ఏర్పడినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్తం గడ్డగట్టినప్పుడు ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణాన్ని రక్తం గడ్డగట్టినప్పుడు ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణాన్ని ప్లాస్మా అని రక్తం గడ్డగట్టిన తర్వాత ఏర్పడిన లేత పసుపు రంగు ద్రావణాన్ని సీరం అని అంటారు ఈ ప్లాస్మా ఎగ్జామ్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి రక్తం గడ్డగట్టనప్పుడు ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణమైనటువంటి ప్లాస్మా ఇది పదార్థం యొక్క నాలుగవ రూపంగా చెప్పవచ్చు పదార్థం యొక్క నాలుగవ రూపం ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ పదార్థం సాధారణంగా ద్రవ రూపంలో ఉంటుందని చెప్పి తెలుసు మీకు వాయు రూపంలో ఉంటుందని తెలుసు ఘన రూపంలో ఉంటుందని తెలుసు కానీ ఇవి పదార్థం సాధారణంగా మూడు రూపాల్లో ఉంటుంది పదార్థం సాధారణంగా మూడు రూపాల్లో ఉంటుంది కానీ పదార్థం యొక్క నాలుగవ రూపం ప్లాస్మా ఎగ్జామ్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పదార్థం యొక్క నాలుగవ రూపం ప్లాస్మా రక్తం గడ్డ కట్టనప్పుడు రక్తం గడ్డ కట్టనప్పుడు ఏర్పడే లేత పసుపు రంగు ద్రావడం దీనిలో మనం సాధారణంగా మీరు గమనించుస్తే రక్తం గడ్డకట్టడానికి ఇక్కడ రక్తం గడ్డకట్టలేదు అంటే రక్తం కట్టలేదు కనుక రక్తం గడ్డ కట్టడానికి రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన రక్తం గడ్డగట్టడానికి అవసరమైన ప్రోటీన్లు రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు ఈ ప్లాస్మాలో కనిపిస్తాయి ఇలా కూడా ఎగ్జామ్ క్వశ్చన్ అడగవచ్చు రక్తం ప్లాస్మా మరియు శీరంల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే ప్లాస్మా రక్తం గడ్డ కట్టనప్పుడు ఏర్పడుతుంది రక్తం కట్టదు అయినప్పటికీ పైన ఏర్పడే లేత పసుపు రంగు ద్రావణ అని ప్లాస్మా అని చెప్పాం రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణా అని అని చెప్పుకున్నాం అయితే ప్లాస్మాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్తం గడ్డ కట్టిన కట్టనప్పుడు ఏర్పడినటువంటి ప్లాస్మాలు రక్తం గడ్డకట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్ల యొక్క ప్రజెన్స్ లేదా లభ్యత కనిపిస్తుంది కానీ ఇక్కడ శరీరంలో రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు కనిపించవు ప్రధానమైన వ్యత్యాసం ఇక్కడ రక్తం గడ్డగట్టడానికి అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి ఇక్కడ రక్తం గడ్డగట్టడానికి అవసరం అవసరమైనటువంటి ప్రోటీన్లు కనిపించవు ఇది రక్తానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం సాధారణంగా రక్తంలో మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థలోని రక్తంలో రక్తం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అని అంటారు రక్తం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ రక్తం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అలాగే పాముల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ అని అంటారు పాముల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ పాముల యొక్క పాముల యొక్క అధ్యయన శాస్త్రం రక్తం యొక్క అధ్యయన శాస్త్రం మరియు కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం మూడు పదాలు ఒకే రకంగా ఉన్నాయి జాగ్రత్తగా గమనించడం హెమ్మటాలజీ హెమటాలజీ రక్తం యొక్క అధ్యయన శాస్త్రం హెర్పటాలజీ పాముల యొక్క అధ్యయన శాస్త్రం హెపటాలజీ కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్తం యొక్క అధ్యయన శాస్త్రం హెమటాలజీ పాముల యొక్క అధ్యయన శాస్త్రం హెర్పటాలజీ మరియు కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం హెపటాలజీ పాముల కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం హెపటాలజీ ఈ కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం అయినటువంటి హెమటాలజీ కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం అయినటువంటి హెమటాలజీ సాధారణంగా రక్తంలో మనకి సాధారణంగా మూడు రకాలైనటువంటి పదార్థాలు కనిపిస్తాయి ఒకటి ఆర్బిసి రెండు డబ్ల్యూబీసీ మూడు ఫలికలు ఆర్బిసి ఎర్ర రక్త కణాలు కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం రక్త కణాలు రక్త ఎర్ర రక్త కణాలు కానీ ఆర్బీసీలో సి అనగా సెల్స్ అని కాదని ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆర్బీసీ అనగా రెడ్ బ్లడ్ కార్పస్కల్ అంటే కేంద్రకం లేనటువంటి కణాలను ఎర్ర రక్త కణాలు లేదా రెడ్ బ్లడ్ కార్పస్కల్ అంటారు ప్రధానంగా ఆర్బీసీ గురించి చూస్తే ఆర్బీసీ ఎక్కడ జన్మిస్తుంది లేకపోతే ఎర్ర రక్త కణాల యొక్క జీవిత చరిత్ర ఎర్ర రక్త కణాల యొక్క జీవిత చరిత్ర ఎర్ర రక్త కణాల యొక్క జీవిత చరిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సాధారణంగా ఎర్ర రక్త కణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధారణంగా ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలోని సాధారణంగా ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలోని ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి సాధారణంగా ఎర్ర రక్త కణాలు ఎముక మధ్యలో లేదా బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి బోన్ మ్యారో ఎముక మధ్యలో ఉత్పత్తి అయినటువంటి బోన్ మ్యారో లేదా బో ఎముక మధ్యలో ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి ప్రౌఢ మానవునిలో ఉత్పత్తి అయి అవుతాయి అభివృద్ధి చెందిన మానవుడు లేదా ప్రౌఢ మానవునిలో ఎర్ర కణాలు యొక్క ఉత్పత్తి జరుగుతుంది కానీ అప్పుడే ఏర్పడినటువంటి పిండం పిండం అప్పుడే ఏర్పడింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే ఏర్పడినటువంటి పిండంలోని ఎర్ర రక్త కణాలు సొనసంచి నుండి ఉత్పత్తి అవుతాయి లేదా యోక్ శాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఫర్ ద ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ పరిణామపరంగా చూసినప్పుడు సాధారణంగా ఈ సొనసంచి అనేది జరాయువుకు మరియు పిండానికి జరాయువు యొక్క పైభాగంలో అంటే ఇది పిండం అనుకుందాం పిండం లేదా ఫీటస్ పిండం లేదా ఫీటస్ పిండం పై భాగంలో మనకి పొడవాటి తల్లికి మరియు శిశువుకి అనుసంధానమైనటువంటి ట్యూ పొడవైనటువంటి నిర్మాణాన్ని జరాయువు అంటాము జరాయు జరాయువు యొక్క భాగంలో ముడిచిన వేళ్ల వంటి నిర్మాణం కనిపిస్తుంది దానినే సొన సంచి అని అంటాం దాన్నే సంచి అని అంటాం ఈ సంచి నుంచి పిండంలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధారణంగా మూడు అవయవాల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది వయస్సును బట్టి అప్పుడే పుట్టినటువంటి లేదా అప్పుడే ఏర్పడినటువంటి పిండంలో ఎర్ర రక్త కణాలు సొన సంచిలో ఉత్పత్తి అవుతాయి పిండం అభివృద్ధి చెందడం ప్రారంభించిన తర్వాత ఎప్పుడైతే కాలేయం ఏర్పడుతుందో ఆ వ్యక్తిలో ఎప్పుడైతే కాలేయం ఏర్పడుతుందో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని కాలేయం నిర్వర్తిస్తుంది ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని కాలేయం ఉత్పత్తి చేస్తుంది అంటే ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి మూడు అవయవాలు దోహదం చేస్తాయి నెంబర్ వన్ సొనసంచి పిండ దశలో సొనసంచి పిండం పెరిగి అభివృద్ధి చెంది శిశువుగా ఏర్పడే క్రమంలో కాలేయం కాలేయం నుంచి శిశువు యొక్క జననం తర్వాత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే ప్రధానమైన అవయవం వచ్చి ఎముక మధ్య భాగం లేదా బోన్ అయితే ఈ సొన సంచికి పరిణామపరంగా చాలా ముఖ్యమైనటువంటి విలువ ఉందని చెప్పుకున్నాం ఈ సంచి ఏం చేస్తుందంటే సాధారణంగా మానవుడు సరీసృపాలు మానవుడు సరీసృపాల నుంచి ఆవిర్భవించాడని మానవుడు పరిణామపరంగా సరీసృపాల నుంచి ఉద్భవించాడని చెప్పడానికి ఏ అవయవం ద్వారా చెప్పవచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యోక్ శాక్ అదే సునసంచి అంటే ఇంతకు ముందు పరిణామపరంగా మానవుడికి పరిణామపరంగా మానవుడిని మానవుడిలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసినటువంటి సొనసంచి పరిణామపరంగా ఇంతకు ముందు మనం తప్పనిసరిగా ఈ సొనసంచి లేదా యోక్సాక్ శాక్ రూపాలు లేదా రెప్టైల్స్ లో కనిపిస్తుంది రెప్టైల్స్ లో లేదా సరీస రూపాల్లో కనిపించిన ఇదే అవయవం మానవునిలో కూడా అదే విధిని నిర్వర్తిస్తుంది కనుక మానవుడు అనేక పరిణామ పరిణామపరమైనటువంటి పరిణామ అభివృద్ధి చెందినటువంటి దశల ద్వారా సరీసృపాల నుంచి అభివృద్ధి చెందాడు అని చెప్పడానికి ప్రత్యక్ష మరియు ఏకైక దర్శనంగా ఈ సొనసంచిని చెప్పవచ్చు ప్రత్యక్షమైన నిదర్శనంగా సున సంచిని చెప్పవచ్చు అంటే ఎర్ర రక్తగణాలు సొన సంచిలో ఉత్పత్తి అవుతాయి కాలేయంలో ఉత్పత్తి అవుతాయి మరియు ఎముక మధ్యలో అవి ఎక్కడైనా ఉత్పత్తి కావచ్చు కానీ ఈ మూడు భాగాల్లో ఎక్కడైనా ఉత్పత్తి ఎక్కడ ఉత్పత్తి అయినా సరే మూడు భాగాల్లో ఎర్ర రక్త గణాలు ఎక్కడ ఉత్పత్తి అయినా సరే నూట ఇరవై రోజుల జీవిత కాలం తర్వాత నూట ఇరవై రోజుల జీవిత కాలం తర్వాత ఎర్ర రక్త కణాలు యొక్క జీవితకాలం నూట ఇరవై రోజులు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం నూట ఇరవై రోజులు నెలలు నాలుగు నెలలు చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే వన్ ట్వంటీ బై థర్టీ కట్ చేస్తాడు ఆటోమేటిక్గా ఆప్షన్ లో త్రీ కనపడగానే త్రీకి అటెంప్ట్ అవ్వడం జరుగుతుంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం నూట ఇరవై రోజులు లేదా నాలుగు నెలలు నాలుగు నెలల జీవిత కాలం తర్వాత మరి ఏమైపోతాయి ఎర్ర రక్త కణాలు ఎముక మధ్యలో ఉత్పత్తి అయినా కాలేయంలో ఉత్పత్తి అయినా లేదా సునసంచులో ఉత్పత్తి అయినా నూట ఇరవై రోజుల తర్వాత తమంతటా తాము ప్లీహం లేదా స్ప్లీన్ అనే భాగంలో విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది కనుక స్ప్లీహం లేదా ప్లీహం లేదా స్ప్లీన్ అనే అవయవాన్ని ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా వ్యవహరిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్ర రక్త కణాలు ఎక్కడైనా ఉత్పత్తి అని అవి కాలేయంలో ఉత్పత్తి అయినా లేకపోతే ఎముక మధ్యలో ఉత్పత్తి అయినా లేకపోతే సొనసంచలో ఉత్పత్తి అయినా నూట ఇరవై రోజుల తర్వాత ప్లీహం అనే అవయవంలో విచ్ఛిన్నం చెందడం గమనించవచ్చు కనుక ప్లీహంని ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా పేర్కొనవచ్చు ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా పేర్కొనవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక లేదా ఇంగ్లీష్ లో ఆఫ్ 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 ఆర్బీసీ ఆర్బీసీ ఈ ఎర్ర రక్త కణాలు ఎక్కడ చెందిన దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నూట ఇరవై రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ప్లిహంలో విచ్ఛిన్నం చెందిన తర్వాత నూట ఇరవై రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందిన తర్వాత అంటే ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందుతున్నాయి అంటే ఎర్ర